హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఆ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు ఓల్డ్ నైటీతో హ్యాండ్ బ్యాగ్ కుడుతున్నాను ఫస్ట్ దీన్ని మనము నీట్గా సర్దేసుకుందాం ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత లెంగ్త్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా విడితో వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనము ఈ లైన్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా వేస్ట్ పీస్ని కట్ చేసుకోవాలి మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా మనము మళ్ళీ ఒకసారి మెజర్ చూసుకుందాము కరెక్ట్గా ఉందో లేదో చూడండి కరెక్ట్గా సిక్స్టీన్ ఇంచెస్ వరకు ఉంది వీటితో వచ్చి ట్వంటీ వన్ ఇంచెస్ వరకు ఉంది సరిపోయింది దీనికోసం మనము లైనింగ్ తీసుకోవాలి మనకి మొత్తం ఫోర్ పీసెస్ కావాలి ఇప్పుడు దీనికోసం బెల్ట్ కావాలి కదా మనకి బెల్ట్ బ్యాగ్ కోసం హైట్ ఫైవ్ ఇంచెస్ విడుతూ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా టూ పీసెస్ తీసుకోవాలి అంటే టోటల్ మనకి ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ కావాలి ఫ్రంట్ బ్యాగు రెండు బెల్టులు కావాలి కాబట్టి ఇప్పుడు మనము పట్టీ కోసం హ్యాండ్ బ్యాగ్ పట్టీ కోసం ఇక్కడ నేను ఎయిటీ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ తాడు ఎక్కించుకోవడానికి పట్టీ లోపల ట్వంటీ ఎయిట్ ఇంచెస్ హైట్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఈ కరెక్ట్ మెజర్తోనే మీరు రెడీ చేసుకోండి ఇప్పుడు మనము బెల్ట్ తయారు చేసుకుందాం హ్యాండ్ పబ్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివర్ల రెండు చివర్ల కుట్టేసుకోండి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఒకవేళ మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పీస్ లేకపోతే కొంచెం జాయింట్ చేసుకుని ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి చాలా ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు ఇట్లా మనకి వెజిటేబుల్స్ కానీ మేకప్ కిట్ కానీ ఇట్లాంటివి మనం పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓల్డ్ నైటీతో వెయిట్ చేయకుండా ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు మనం బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇవి రెండు ఈక్వల్గా అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా ఉండే లెంత్ చూసుకొని మిడిల్లో ఈ బెల్ట్ పెట్టేసి దీనిపైన లైనింగ్ పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి కరెక్ట్గా మనము ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము బ్యాక్ వైపు తిప్పేసి చూద్దాము ఇప్పుడు మనము పై వైపు ఒక స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయింది అదేవిధంగా బ్యాక్ కూడా ఈ విధంగానే మనము రెడీ చేసి పెట్టుకోవాలి ఈ లైనింగ్ మొత్తాన్ని మనము స్టిచ్ చేసుకోవాలి కంప్లీట్ అయిపోయింది రెండు మనకు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనకి నేను ఇక్కడ పట్టి కుట్టాలనుకుంటున్నాను కదా నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఇక్కడ కుట్టాలి ఇక్కడ కుట్టడానికి నేను ఇక్కడ టూ ఇంచెస్ డౌన్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం ఈ బెల్ట్ సారీ పట్టి కుట్టుకోవాలి ఇది ఎందుకనేది మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఓకే ఇప్పుడు రెండు సైడ్లో మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎయిటీన్ ఇంచెస్ పట్టి తీసుకున్నాం కదా ఇది ఈ విధంగా ఒక ముప్పా ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఒక వైపు కుట్టుకోండి ఇంకొక ముప్పా ఇంచ్ వచ్చేసి ఇంకొక వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి చూడండి ఈ విధంగా సర్ది చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఈ విధంగా చివరిలో వచ్చేసి మనం ఓపెన్లో పెట్టుకోవాలి ఈ పట్టీకి తాడెక్కించుకోవాలి కాబట్టి ఇప్పుడు మనము బ్యాగ్ ఉంటుంది కదా బ్యాగ్ కోసం చివరిలో వచ్చేసి లెంత్ వచ్చి త్రీ ఇంచెస్ విడ్త్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మనం హోల్కి రౌండ్ గీసుకుంటాం కదా అదే విధంగా సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా విధంగా గీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి టూస్ ఇప్పుడు మనము ఇక్కడ చేయి పెట్టుకొని ఇక్కడ కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ టోటల్ వన్ ఇంచ్ పెట్టుకొని త్రీ ఇంచెస్ వరకు లెంత్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ మార్కింగ్కి స్టిచ్ చేసుకోవాలి టూ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకి చూడండి ఈ విధంగా ఇంకొక స్టిచ్ చేసుకుందాం అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ రెండింటిని జాయింట్ చేసుకుందాం కరెక్ట్గా పెట్టుకొని మనము ఈక్వల్గా కుట్టుకోవాలి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి అప్పుడే మనకు స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మనము పై వైపుకు తిప్పి చూద్దాము ఓకే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా బాగా ఉంది ఈ విధంగా అయినా మీరు పెట్టుకోవచ్చు ఈ విధంగా అవసరం లేదనుకుంటే నేను చూపించిన విధంగా రెడీ చేసుకోండి చూడండి ఈ విధంగా నేను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పీస్ తీసుకున్నాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక నేను ఓపెన్లో పెట్టుకున్నాను కదా అక్కడి నుంచి మనము పిండుతో ఈ విధంగా తాడును ఎక్కించుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు చివరి నుంచి రెండు తాళ్ళు పెట్టుకుని ఈ విధంగా లాగేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా లాగేసేయండి చూడండి చాలా బాగా నచ్చింది మనకు ఎంతో యూజ్ అవుతుంది యూజ్ఫుల్గా రెడీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే మరి మరొకరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్